పానీపూరి వీటన్నిటిని చాలా మిస్ అవుతున్నాను అనుకుంటా. అయితే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి పావ్ బాజీ కూడా చేసి చూపించాను, మీరందరూ ట్రై చేశారు అనుకుంటున్నాను. అయితే ఈ రోజు నేను చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి చాలా చాలా ఇష్టమైన ఒక చాట్ రెసిపీని చూపించబోతున్నాను. దాని పేరే పానీపూరి. అయితే ఈ రోజు నేను మీ అందరితో నాకు వచ్చిన విధంగా పానీపూరి రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనము పూరీలు చేసుకోవడానికి ఒక కప్ ఆఫ్ రవ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ రవని మనము ఎప్పుడు వేడి నీళ్ళతో మాత్రమే తడుపుకోవాలండి. దీనికి ఎంత వేడి నీళ్ళతో తడుపుకుంటే అంత తొందరగా సాఫ్ట్గా అవుతుంది. సో మనం వేడి నీళ్ళని అది కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా తడుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్ది కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్తో మాత్రమే తడుపుకోవాలండి ఈ పిండిని. సో మనకి కూల్ వాటర్ కంటే హాట్ వాటరే చాలా బెటర్ అండి, తొందరగా మెత్తగా అయిపోతుంది రవ అనేది. సో ఈ రవ ఓన్లీ రవతో మనం పూరి చేసుకోవాలంటే చాలా కష్టం, బైండింగ్ చాలా కష్టం అవుతుంది. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఒకసారి చేతితో తడుపుకుంటాను. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలండి మనము, ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా తడుపుకొని. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఇలా నానబెట్టేసుకోవాలండి. అంతేనండి, ఈ డోని మనము అట్లీస్ట్ 1/2 టు 1 అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని అట్లీస్ట్ 1/2 టు 1 అవర్ మనం నానబెట్టుకోవాలి. 1 అవర్ నానబెట్టానండి నేను, చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఒకసారి ఇలా నీరు చేసుకుంటాం. మనము పూరీలు చేసుకోవడానికి పిండి రెడీ అయినట్టేనండి, చాలా సాఫ్ట్గా అయిందండి. దీన్ని మాత్రం మనం ఆయిల్తోనే పూరీ రెడీ చేసుకోవాలి, దీంట్లో మళ్ళీ పొడి పిండి వాడాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఫస్ట్ పీట పైన. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ బౌల్ని ఇలా ఫ్లాటన్ చేసి ఇలా మనము చపాతీలాగా చేసుకోవాలన్నమాట. మరీ సన్నం కాదు, మరీ లావు కాదు, మీడియం సైజులో మీడియంగా చేసుకోవాలన్నట్టు మనము. సో నేను ఇప్పుడు ఇలా చేసుకున్నాను. అయితే నా దగ్గర ఎగ్జాక్ట్గా పానీపూరి షేప్ చేసేటటువంటిది అంటే చిన్న టాయ్ ఉంది, ఈ టాయ్తో నేను ఆ షేప్ వచ్చేలా కట్ చేసుకుంటాను. ఈ విధంగా అన్ని పూరీలను చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఫ్రై చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క పూరిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
చూడండి బాగా పొంగుతుంది పూరి అంతేనండి మన పూరీలు రెడీ అయిపోయినట్టే ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను వాటిని ఉడకబెట్టుకొని ఆ వాటి తొక్క తీసుకొని రెడీ పెట్టుకున్నాను అయితే ఇందులో ఇప్పుడు 2 టీస్పూన్స్ జీరా పౌడర్ వేసుకుందాం 1 టీస్పూన్ ధనియాల పొడి 2 టీస్పూన్స్ బ్లాక్ salt 1 రుచి కి సరిపడా ఉప్పు 1/2 కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కూడా 1 టీస్పూన్ కారం సో ఇలా మిక్స్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ మనం వేసుకున్న ఉప్పు కారం అంత మిక్స్ అయ్యేలా సరిగ్గా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మనము అంతేనండి మనకు స్టఫ్ రెడీ అయినట్టే ఇక్కడ ఇప్పుడు మనము పానీపూరి వాటర్ కి కావాల్సిన పేస్ట్ చేసుకుందాము అందులో ఫస్ట్ పచ్చిమిర్చి మిరియాలు ఒక 5 లేదా 6 ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ పేస్ట్ ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులో పానీపూరి మసాలా కూడా వేసుకుంటున్నాను అది 1 టేబుల్ స్పూన్ అంతేనండి ఇందులో రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి అంతేనండి మిక్స్ చేసుకుంటే మనకి పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయినట్టే సో ఈ విధంగా మనము హోమ్ మేడ్ పానీపూరి అండ్ స్టఫ్ అండ్ వాటర్ అన్ని రెడీ అయిపోయాయండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూడండి మన హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయింది पानीपूरी रेसीपी अंदर की नचिंदा पूरी चेसुकोवडं चाला ईजी एंदुकंटे रवा उंटे चालु मनं ईजीगा पूरी चेसुकोवच्चु अदैते अंदर्लल्लो कामन गा उंटुंदि सो पूरी चेसुकोवडं ईजी वाटर कूडा नेनु चेप्पिन विधंगा चाला चाला ईजी अंडि मनकु कावाल्सिनंत क्वांटिटीलो स्पैसीनेस मनं पेंचुकोवच्चु वद्दनुकुंटे तग्गिंचुकोवच्चु मन पिल्ललनि दृष्टिलो पेट्टुकोनि अदे विधंगा स्टफ कूडा चाला चाला ईजी अंडि चेसुकोवडमु सो नाकते अंदर की नचिंदे अकसारी ट्रई ची इंटर वाल तिप्चते वाल असल बैठ तीन इंटमटार अंत बी सारी ट्रई ची మీ అందరికి కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్